హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి. ఇది చాలా ఈజీ, ఇది సింపుల్గా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ అవుతుందండి. పల్లెటూరులో ఎలా చేస్తారనేది మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. అప్పటికప్పటికి ఏమైనా లేకపోయినా పిక్కిల్ అనేది వేగంగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారు విధానం చూద్దాం. రండి, గోంగూర ఆకు చాలా పచ్చగా ఉన్నది తీసుకోవాలి. గోంగూర ఆకులో చాలా మూడు రకాలు ఉంటాయి. అందులో వచ్చి కొండ గోంగూర తీసుకోండి, లేకపోతే నార్మల్ గోంగూర అయినా ఓకే. ఇప్పుడు వచ్చేసి దాని ఆకులంతా బాగా క్లీన్ చేసుకొని బాగా ఒక పళ్ళెంలో ఆకులు అన్నీ తీసేసి ప్లేట్లో ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. ఇప్పుడు తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఆ ఒక కట్టకి వచ్చేసి 1/4 కిలో శనగపప్పు, మీకు ఎక్కువగా రుచికి నోటికి తగలాలంటే ఒక దానికి తగినంత వేరుశనగపప్పు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాని పోపుకు చూద్దాం. ధనియాల పొడి, అలాగే జీలకర్ర, తగినంత ఉప్పు, అలాగే చిన్న చింతపండు 1/2 అన్నమాట, కొంచెం అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, అలాగే పోపు దినుసులు, జీలకర్ర అన్నీ అందులోనే వేసేసాను. సో ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కళా హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పును అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకులో నేనేమో గోంగూర అన్నది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 60% ఇలా ఫ్రై అయిపోవాలి. మొత్తం ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్ అంతా బాగా గోంగూరకు పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి కచ్చాపచ్చాగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ దీనిలాగే వేరుశనగపప్పు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఒక 30% అయితే చేసుకోవాలి. ఆ చేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనం మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ, లేకపోతే రుబ్బురోలు పైన, నేను పల్లెటూరు వంటలు కాబట్టి సో పల్లెటూరు పరంగా రుబ్బురోలు మీద చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి ఉన్నాయి కదా, జీలకర్ర, గోంగూర అంతా వేసేసాను. వేసిన తర్వాత ఇలా నేను రుబ్బుకుంటున్నాను. ఇంకేంటంటే మిక్సీ జార్ ప్యాక్ కన్నా ఈ రుబ్బురోల్ పని అయితే చాలా రుచికరంగా ఉంటుంది, బాగుంటుంది కూడా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్న తర్వాత. సో బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పోపు పెట్టుకుంటున్నాను. జీలకర్ర అలాగే వెండి మిరపకాయలు, కరివేపాకు, అలాగే జీలకర్ర అవన్నీ వేసిన తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా ఇలా ఫ్రై చేసుకొని నూనెలో బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా నిల్వ ఉంటుంది. ఇది వచ్చేసి 3 డేస్ అయినా ఉంటుందండి. ఇంకేంటంటే ఇది రుబ్బురేల పైన రుబ్బుకున్నాం కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది. సో ఇదంతా బాగా దానికంతా ఆయిల్ బాగా పట్టాలి, ఎందుకంటే వేరుశనగపప్పు మనం అన్నం తింటుంటే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే వావ్ చాలా బాగుంటుందండి. మనం 2 ముద్దలు తింటుంటే ఇంకో 4 ముద్దలు అగస్తదంటో అంత బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా అయిపోయిందండి, దానికి ఆయిల్ అంతా పట్టేసింది. సిమ్లో పెట్టేసి చల్లారైన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు అయిపోయిందండి, చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. వేరుశనగపప్పు వేసాం కాబట్టి చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.